మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మరియు ఖ్యాతనపల్లిని మండలం ఎందుకు చేయలేదు, సమాధానం చెప్పాలి, గతంలో నల్లాల ఓదేల్ గారు రామకృష్ణాపూర్ ప్రజలు ఆయన కోట్లు వేయలేదు అని చెప్పి కక్ష సాధింపు చర్యగానే ఇవాళ రామకృష్ణాపూర్ పట్టణానికి అన్యాయం జరిగింది. ఎంపీగా ఉండి బాల్కసుమాన్ ఫ్లైఓవర్ పనులకు ఏనాడు మాట్లాడలేదు, ఖ్యాతంపల్లి మండలం ఎందుకు చేయలేదు అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. అభివృద్ధి భాగంలో రామకృష్ణాపూర్ లో డబుల్ బెడ్రూమ్ రాలేదు, 3 ఎకరాల భూమి రాలేదు, రోడ్లు లేవు, వీధి దీపాలు రాలేదు, ఇంటికొక ఉద్యోగం రాలేదు, ఓపెన్ క్యాస్ట్ల పేరిట ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు పొట్ట కొట్టినారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపు రాజం, పట్టణ అధ్యక్షులు ఇందారపు రాములు, తుంగ వెంకటేష్, లక్ష్మీ నర్సయ్య, ఈదునూరు దీర్ఘయ్య, ఎండి జలీల్, గొర్నాల శ్రీనివాస్, రామగిరి శేఖర్, అందుల రవీందర్, టిఎన్ఎస్ఎఫ్ బుక్య సాగర్, నందయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు నాయకత్వం, చంద్రబాబు గారు నడుచుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే. టీఆర్ఎస్ పార్టీ స్థానిక మాజీ సర్పంచ్ మరియు జడ్పీటీసీ మరి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదల్ గారు, ప్రస్తుత ఎంపీ మరి చెన్నూరు అభ్యర్థి బాల్కసుమన్ గారు, మీరు బేషరతుగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మీరు చెప్పాల్సిన విషయం ఉన్నది. ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ ఉందో మన కేతనపల్లి దగ్గర, అది 5 సంవత్సరాలలో ఎందుకు కట్టలేదు, కారణాలు ఏంటిదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా 35,000 జనాభా ఉన్న రామకృష్ణాపూర్ కేతనపల్లికి ఇవాళ మండలం ఎందుకు చేయాలని చెప్పి ప్రతి రామకృష్ణాపూర్ పట్టంగా రామకృష్ణాపూర్ పట్టణంలో గతంలో కూడా ఓదల్ గారు ఒక మాట మాట్లాడింది, నాకు రామకృష్ణాపూర్ ఓట్లు వేయలేదా, నాకు అవసరం లేదని మాట్లాడింది. కనుకనే ఇవాళ రామకృష్ణాపూర్కి అన్యాయం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. సిగ్గు లేకుండా మీరు ఓట్లు అడగడానికి ఒకవేళ వస్తే గిట్లా మీరు నన్ను ఖచ్చితంగా తరిమి తరిమి జనాలు కొడతారు. ఇవాళ ఒక ఎంపీ అయి ఉండి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయి ఉండి కూడా నువ్వు ఎంపీగా చేయలేని పనులు ఇవాళ నేను ఎంపీ ఎమ్మెల్యే చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావు. ఈ ఫ్లైఓవర్ని ఎందుకు కట్టలేని చెప్పి ప్రజలకు చెప్పు, ఖ్యాతనపల్లిని మండలం ఎందుకు చేయాలని చెప్పి ఈ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఈ ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఓ రోడ్ల దారుణాది దారుణంగా ఉన్నాయి, ఒక్కరికి 3 ఎకరాల పొలం రాలేదు, ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు, ఎందుకు రామకృష్ణాపూర్ పట్టణ టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని చెప్పి రామకృష్ణాపూర్ ప్రజలకు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లేని ఏడల మహాకూటమి తరఫున మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల ముందు దోషిగా నిలబట్టే రోజు త్వరలో ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.